హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మన ఫార్మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి అరబిందో ఫార్మా కంపెనీ నుంచి సో వేకెన్సీ అయితే రావటం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ట్రైనింగ్ పొజిషన్స్కి వచ్చేసి బీఫామ్ క్వాలిఫికేషను తర్వాత డిప్లొమా క్వాలిఫికేషను ఐటీఐ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఫిట్టర్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి తర్వాత బీఎస్సీ కెమిస్ట్రీ మొత్తం ట్రైనీ పోస్టులకైతే అయితే ఇక్కడ అరబిందో ఫార్మా కంపెనీ నుంచి అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా సో మనకి ఈ యొక్క కంపెనీకి సంబంధించిన వేకెన్సీలు అనేవి సో దాదాపు ఫార్మసీకి సంబంధించి ముప్పై వేకెన్సీలు డిప్లొమాకి సంబంధించి యాభై వేకెన్సీలు ఐటీఐకి సంబంధించి యాభై వేకెన్సీలు బిఎస్సికి కెమిస్ట్రీకి సంబంధించి మొత్తం ఇరవై వేకెన్సీలు సో మనకి ఇలా దాదాపు నూట యాభై వేకెన్సీలు అయితే ఉండటం జరిగింది ఇది అరవింద ఫార్మాకి సంబంధించిందనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే మనకి ట్రైనింగ్ పొజిషన్స్లో బిఫార్మా వాళ్ళు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఎవరైతే పాస్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో సో వారి యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు జెండర్ వచ్చేసి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది శాలరీ అనేది మనకి యాజ్ ఫర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం అయితే చెప్తున్నారు తర్వాత డిప్లొమా క్యాండిడేట్స్ వచ్చేసి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలోని ఎవరైతే పాస్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో సో వారి యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు మొత్తం యాభై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి తర్వాత ట్రైనీ లెవెల్కి వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రానిక్ మెకానికల్ ఫిట్టర్ ఇన్స్ట్రుమెంటేషన్లోని సో సేమ్ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలోని ఎవరైతే పాస్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో సో వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు మొత్తం యాభై అయితే ఇక్కడ ఖాళీగా ఉండడం జరిగింది తర్వాత బీఎస్సీ కెమిస్ట్రీ వారిని ట్రైనింగ్ చూసుకున్నట్లయితే మెయిల్ క్యాండిడేట్స్ అడుగుతున్నారు మొత్తం ఇరవై పోస్టులు అయితే ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ముందుగా మనకి టెక్నికల్ రౌండ్ మరియు హెచ్ఆర్ రౌండ్స్ రెండు కండక్ట్ చేస్తారు వర్క్ లొకేషన్ వచ్చేసి పాలపోలం విలేజ్ నాయుడుపేట నెల్లూరు ఆంధ్రప్రదేశ్లోని సో మనకి అరవిందో ఫార్మాకి సంబంధించి ఇక్కడ జాబ్స్ అయితే ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి పదకొండో తారీఖున ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతూ ఉన్నాయి సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఒకటి ఇవ్వటం జరిగింది ఇది మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మనకైతే ఈ యొక్క అరబిందో ఫార్మా ఇంటర్వ్యూకి సంబంధించి అప్లికేషన్ చేసుకోండి అని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన లింక్స్ అనేవి నేనైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు అక్కడ నుంచి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ రిపోర్టింగ్ టైం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటలకల్లా మీరైతే అరబిందో ఫార్మా కంపెనీకి వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని దాంతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకొని వెళ్ళండి సో ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ లింకు దాంతోపాటు మనకి కొన్ని కాంటాక్ట్ నెంబర్లు అయితే ఇవ్వటం జరిగింది హరికుమార్ అనే నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేశారు నైన్ త్రీ ఎయిట్ వన్ టూ సిక్స్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ అనే కాంటాక్ట్ నెంబర్ చెన్నయ్య నెంబర్ చూసుకున్నట్లయితే ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ అనే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వారు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇక రెండో కంపెనీ చూసుకున్నట్లయితే మనకి విఆర్ హైరింగ్ అని సన్ ఫార్మా లాబొరేటరీస్ నుంచి అడుగుతున్నారు సన్ఫార్మా లాబారేటరీకి సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ క్యూసీ డిపార్ట్మెంట్కి ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ లోకల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్తున్నాడు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఒకటి నుంచి మూడు సంవత్సరాలు కలిగిన వారు ఈ యొక్క జాబ్కైతే అప్లై చేసుకోవచ్చు తర్వాత ప్రొడక్షన్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ ట్యాబ్లెట్ క్యాప్సూల్ లైన్ ప్రాసెసింగ్ అండ్ రిక్వైర్డ్ ఫార్ములేషన్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ అని చెప్తున్నారు ఎంఎస్సి బీఎస్సి బిఫార్మా క్యాండిడేట్స్ని అడుగుతున్నారు ఒకటి నుంచి మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కావాలని చెప్తున్నారు తర్వాత ప్రొడక్షన్ టైనీ డిపార్ట్మెంట్కి చూసుకున్నట్లయితే ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ నడవటం జరుగుతుంది బీఎస్సి బీఫార్మా క్యాండిడేట్స్ని ఫ్రెషర్స్ని తీసుకుంటామని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వారు మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని సో మీరైతే షేర్ చేయమని చెప్తున్నారు ఈమెయిల్ వచ్చేసి హెచ్ఆర్ ఎట్ ద రేట్ సన్ రైజ్ ఐఎన్టీ ల్యాబ్స్ డాట్ కామ్ అనే మెయిల్కి అయితే మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు రెండు ఫార్మా కంపెనీలకు సంబంధించిన జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జాబ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మన ఫార్మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్